ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది దద్దమ్మలను చవటలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా చైర్మన్లుగా రావు నియమించాడు అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బలోపేతం చేసి యుపిఎస్సి తరహాలో నియామకాలు చేపట్టి పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది డిక్లరేషన్ కాంగ్రెస్ హయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏడు జోన్లుగా విభజించబడ్డది ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో స్థానికంగా